करोना केसुल విషయంలో తమ ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సర్కార్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 8 నుంచి ఒక్క ఉత్తర్వును కూడా అమలు చేయలేదని న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుని తప్పుబడుతూ తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదో ప్రభుత్వాధికారులు సమాధానం చెప్పాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం తమ ఆదేశాలపై నిర్లక్ష్యం చూపడం విచారకరమని వెల్లడించింది. కరోనా కేసుల వివరాలతో ఆరోగ్య శాఖ విడుదల చేసే బులెటిన్లో సమాచారం సరైన రీతిలో లేదని దీనిపై సీఎస్నే ప్రశ్నిస్తామని న్యాయస్థానం పేర్కొంది. అనంతరం మంగళవారానికి వాయిదా వేయడంతో ఇవాళ మరోసారి విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వరుసగా చాలాసార్లు హైకోర్టు ఇదే స్థాయిలో వ్యాఖ్యానించింది, ఏంటంటారు ఈసారి కొంచెం ఘాటుగానే వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది, డైరెక్ట్ సిఎస్తోనే మాట్లాడతామనే స్థాయి వరకు వ్యవహారం వెళ్ళిందంటే ఎట్లా చూడాలి ఈ ఇన్సిడెంట్ని, అండ్ గవర్నమెంట్ ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటారు? పవన్, ఒక పక్క తెలంగాణలో మాత్రం కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యాము, ప్రజల్ని కూడా అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాం అని చెప్పేసి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో హైకోర్టులో మాత్రం పలు పిటిషన్లు కూడా దాఖలైన పరిస్థితి మాత్రం ఉంది. కరోనాకు సంబంధించినంత వరకు ఎవరైతే మృతులు ఉంటున్నాయో ఆ మృతులకు సంబంధించినంత వరకు సరైన లెక్కలు సంబంధించినంత వరకు జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఆ జిల్లా అధికారులు ఒక విధంగా ఇస్తే, రాష్ట్ర విడుదల చేస్తే హెల్త్ బులెటిన్ లో మాత్రం ఒక విధంగా ఆ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా ఉంటుంది, దాఖలైన పరిస్థితి మాత్రం ఉంది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు ఏ ప్రాంతాల్లో ఎక్కువ పెరుగుతున్నాయి దాన్ని ప్రసార మాధ్యమాలు ఉంటాయో ప్రసార మాధ్యమాల ద్వారా మాత్రము ఆ ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమాలు చేపడుతున్నారా. దాంతో పాటుగా ఏదైతే ప్రజలకు సంబంధించిన వరకు ప్రసారం మాత్రం కరోనా పైన కూడా ఆ ప్రజలకు ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా తెలియాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. ఏ ఏరియాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి ఆ ఏరియాలో మాత్రం ప్రజలు కూడా అప్రమత్తం చేయాలి, అక్కడ కంటోన్మెంట్ జోన్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గతంలో కూడా హైకోర్టు మాత్రము సూచనలు చేసిన పరిస్థితి మాత్రం ఉంది. దీనిపైన అంటే గతం నుంచి కూడా వాళ్ళు కూడా హైకోర్టు మాత్రము ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేస్తూ వస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, ప్రజల పక్షాన మాత్రం పురుషాల మాత్రము కరోనా పైన కూడా ఎందుకు ప్రజలకు క్లారిటీ ఇవ్వలేకపోతుందని చెప్పేసి కూడా అడిగిన పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి హైకోర్టుకు ఎలాంటి స్పందన లేదు అనే దానిపై కూడా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం ఉంది. ఇదే అంశాన్ని కూడా ఇవాళ హైకోర్టులో విచారించబోతున్నారని చెప్పుకోవచ్చు. హైకోర్టు వెళ్లిన తర్వాత మాత్రం తెలంగాణ సిఎస్ రమేష్ కుమార్ తో పాటు వైద్య శాఖ అధికారులు దాంతోపాటుగా జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా నేరుగా హైకోర్టులో హాజరు కాపుతున్నారని చెప్పుకోవచ్చు. జిహెచ్ఎంసీ ప్రజలు మాత్రం ప్రతిరోజు కూడా పాజిటివ్ కేసులు పెరగడం దాదాపుగా వారం రోజుల నుంచి కొంతవరకు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే, ఎంతవరకు మీరు టెస్టులు చేస్తున్నారు, ప్రతిరోజు కూడా టెస్టులకు సంబంధించినంత వరకు ఏ కాలనీలో చేస్తున్నారు, ఆ కాలనీకి సంబంధించినంత వరకు కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారా, ఇప్పటికే జిల్లాలకు సంబంధించినంత వరకు జిల్లాల్లో పురుషుల మాత్రం కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏ విధంగా అప్రమత్తమైందనే దానిపై పురుషుల మాత్రము డేటా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు హైకోర్టు కూడా అడిగిన పరిస్థితి మాత్రం ఉంది. దీంతో పాటుగా గతంలో ఏదైతే హెల్త్ బులెటిన్ విడుదల చేశారో వెల్త్ బులెటిన్ మాత్రం ఒక క్లారిటీ లేని పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే జిల్లాలో ఇచ్చే వైద్యాధికారుల లెక్కలు ఒకటి, దాంతోపాటుగా రాష్ట్ర వైద్య శాఖ ఇచ్చే లెక్కలు కూడా ఒకటి ఉన్న పరిస్థితి నేపథ్యంలో రెండింటికి ట్యాలీ కాకపోవడం దాన్ని ప్రజలు కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం హైకోర్టు సూచించిన పార్వటి ప్రకారమే ఆ కరోనా హెల్త్ బులెటిన్ ఇస్తున్నామని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ గత రెండు రోజుల నుంచి కూడా హైకోర్టు సూచన మేరకు మేము హైకోర్టు ఏ విధంగా అయితే ఫార్మాట్ ఇవ్వాలని చెప్పిందో ఆ విధంగా ఇస్తున్నామని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ తెలుస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. మరికొద్దిసేపట్లో హైకోర్టులో కరోనాకు సంబంధించినంత వరకు అన్ని కేసుల పైన కూడా ఇవాళ విచారణ జరగబోతుంది. తెలంగాణ సిఎస్ అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ వైద్య శాఖ అధికారులు పాల్గొన్న తర్వాత మాత్రం హైకోర్టుకు ఏ విధంగా పురుషుల మాత్రం నివేదిక ఇవ్వబోతున్నారు దానిపై కూడా క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి భావాలి. ప్రవీణ్.